హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్కే బంగారి. ఉంగ్టా బీచ్ లో ఉన్నాను ప్రస్తుతానికి. అదే ఉంగ్టా బీచ్ లో ఒక చిన్న హాస్టల్ లో ఉన్నాను. హాస్టల్లో బెడ్ అన్నమాట, చిన్న చిన్న బెడ్ బయట నుంచి చూపిస్తాను మీకు క్లియర్ గా. అండ్ అది మార్నింగ్ కొనుక్కున్నాను. ఒక బ్యాగ్ 1.2 మిలియన్ పడింది. 1,200,000 డంక్స్, 1,250,000 డంక్స్ ఉంటే 50,000 డంక్స్ డిస్కౌంట్ వచ్చింది. అంటే 50 రూపాయలు అంటే మన 200 రూపాయలు. సో చలో ఇంకా ఫెర్రీ వెయిట్ చేస్తుంటుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో మనకి ఫెర్రీ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంది ఆ ఫెర్రీ ఉండే ప్లేస్. గ్రాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అక్కడికి. ఇదొక ఏ రూమ్ ఏ వచ్చేసి అలా 8 మెంబర్స్ ఉంటారు. సో రూమ్ బి వచ్చేసి ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. బట్ ఉండదు మాత్రం నీ ఇతను నేను. హాయ్, ఇది మన బెడ్. సో ఖాళీ చేసినాం. మనకు ఒక లాకర్ ఇస్తారు. రైట్, లాకర్ అంటే ఇచ్చేయాలి పద్ధతిగా. యా, సీ యు బాయ్. యా బాయ్. సరే, ఓకే, సీ యు, థ్యాంక్ యూ. యా సీ యు అగైన్. యా మంచి ఆవిడ. ఇద్దరు కొడుకులు ఉన్నారు, దున్నపోతులా పడుకున్నారు. మొత్తం పాపం ఈ ముస్లామని మెయింటైన్ చేసింది. చాలా హోటల్ చూపిస్తా చూడండి. ఈ హోటల్ మెయిన్ రిసెప్షన్. ఇది మోటార్ బైక్ ఫర్ రెంట్. నేను అదే తీసుకున్నాను. ఆ మోటార్ బైక్ తీసుకున్నా 120,000 డన్స్. ఇదే సరే, కుక్క ఇరవై రోజు చేయదు. హలో, ఇక్కడనే వాటర్ ఫాల్స్ చూపించాలి అంటే మూడు వేస్తుంది. మనం అడిగితే మనకు దొరుకుతుంది. దానికి సంథింగ్ ఎంత కొంత ఛార్జ్ ఇస్తుంది. చలో మన పెద్ద బ్యాగ్ తీసుకున్నాం. మేము గ్రాబ్ అయితే బుక్ చేసుకుంటేప్పుడు వెళ్తా. మన లగేజ్ తోటి ప్లేస్కి అయితే వచ్చేసిన ఫెర్రీ ఉండే ప్లేస్ ఇది. ఇదో అది కనిపిస్తుంది కదా. ఇలా పోవాలి, ఇలా పోయి లెఫ్ట్కి వెళ్ళాలి. నచ్చిన కాఫీ ఏదైనా ఒకటి కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంకా బయలుదేరుతాను. మనకి అమెజాన్ సర్వీసెస్ ఎట్లయితే ఉంటాయో కొరియర్ సర్వీసెస్ సేమ్. క్రిస్మస్ గిఫ్ట్స్, ఫిష్, ట్రెండ్స్. అటు వచ్చినాక అటు సైడ్ పోతే, అటు ముందు పోతే రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మనం ఎక్కాల్సింది ఇక్కడ ఈ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. లోపలికి వెళ్ళి అలా వెళ్ళేసి అలా వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తే ఫెర్రీ వస్తుంది. అక్కడ నుంచి ఎక్కిస్తాము. ఇక్కడ నాకు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ టైం ఉంది. వాళ్ళు 20 మినిట్స్ ముందే రమ్మన్నారు, బట్ 1 అవర్ ముందే వచ్చాను ఎందుకంటే మంచిది అని చెప్పేసి. సో యా, చాలా లోపలికి అయితే వెళ్దాం మనం. మనకి ఇంకా కొంచెం ముందు వస్తే మాత్రం ఇక్కడ టాప్ 10 డూలిచ్ వియట్నాం అంటే ప్యాకేజ్ అనమాట. 10 థింగ్స్ ఉంటాయి. ఎనీ 10 మనం చూస్ చేసుకోవాలి. డాషింగ్ కార్డ్స్ ఒకటి అన్నీ ఉంటాయి. మ్యూజిషియన్స్. దాని తర్వాత ఇక్కడ కేబుల్ కార్ రౌండ్ ట్రిప్ టు ద రాయల్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి. అలా సామాన్లు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పోకూడదు, బట్ ఇక్కడైతే వదిలేసి చేయొచ్చు. ఎందుకంటే జనాలు ఎవరు లేరు కాబట్టి. ఓన్లీ ఫారినర్స్. నాలాగనే నేను ఒక ఫారినర్, నాలాగనే వేరే వాళ్ళు ఉన్నారు. ఈ లోపలికి వెళ్ళాలి మనం. వెళ్ళేటప్పుడు సరే రెడీ అయిన తర్వాత. అండ్ ఇక్కడ గోల్డ్ మాల్ట్ తెస్తుంది ఫుడ్. చాలా ఫెర్రీ ఫెర్రీ అంటే అదేంది ఫెర్రీ పుసుకున్న అదే అనే కదా. పెద్దదేమనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసా. చూద్దాం దగ్గరికి వెళ్ళి. రైట్, ఫెర్రీ అయితే వచ్చేసింది. అదే ఫెర్రీ. సో ఇంకొక 25 మినిట్స్ ఉంది. ఇంకా చలో లోపలికి అయితే వెళ్దాం. ఇంకా this is
ఇస్ అవర్ టికెట్. Right, chalo, let's go. ఏమో సరే అయితే తీసుకున్నారు. రైట్ ముత్తాలకైతే మళ్ళీ టీ వన్ దగ్గర కూర్చున్నా నేను. విండో సీట్ వచ్చి మనకి నేను అడగలేదు బట్ విండో సీట్ ఇచ్చినారు. వెనకాల జనాలు చాలా మంది ఉన్నారు. ఇంకా ఫస్ట్ టైం నా లైఫ్లో ఫెర్రీలో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాను. బయట చూపిస్తుంది ఫెర్రీ అయితే బయలుదేరింది. తొమ్మిది బాగా స్పీడ్ చూడు, స్పీడ్ బాగానే పోతుంది. హోచిమన్ సిటీకి అయితే రీచ్ అయిపోయినా. సరే ఇంకా వెళ్ళిపోదాం ఇంకా. సో ఫెర్రీ అయితే అక్కడ ఆపినారు. బయటకు వచ్చేసాం. బయట రాగానే కాఫీ షాప్స్ అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సేగన్ టూరిస్ట్, మెంబర్ ఆఫ్ సేగన్ టూరిస్ట్ కే లిబర్టీ సెంటర్, లిబర్టీ సెంటర్ ముందు ఆపిండు. బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి బిల్డింగ్స్, వావ్ ఎంత నీట్గా ఉంది సిటీ. ఫైనల్గా అయితే హోచిమిన్ సిటీ మెయిన్ సెంటర్కి వచ్చేసిన. అన్నీ యాక్టివిటీస్ జరుగుతాయి ఈవినింగ్. బాగా యాక్టివిటీస్ జరుగుతాయి. అందరూ స్కేటింగ్ వేస్తుంటారు, లేదంటే ఏవో వేస్తుంటారు, అమ్ముతుంటారు, లేదంటే అన్నోట్లో నుంచి ఫైర్ చేయడం. చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 మాత్రం అవుతుంది. 5 తర్వాత ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఈ ప్లేస్. అప్పటివరకు మనం ఉండకపోవచ్చు. కాఫీలు అందరూ
వస్తున్నారు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నాను?